నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి హరివిల్లు. ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూరలు వచ్చాయండి, తోటకూర, కొన్ని మన బీరతీగా బొడ్డు మల్లెలు చాలా వచ్చాయి. కొన్ని వెజిటేబుల్స్ కోసుకుందామని ఇక్కడ ఒకటి చాలా అన్ని మొగ్గ కూడా బాగా వేసిందండి. ఫ్లవర్ అనేది మూడు వరుసలు వచ్చింది. ఈసారి పెట్టాను నేను ఫస్ట్ బొడ్డు మల్లె. చూడండి మొగ్గలు ఎంత బాగా వేసింది, ఫుల్ వచ్చాయండి. ఈసారి మళ్ళీ వర్షాలప్పుడు దీన్ని ఇంకో దగ్గర నాటుతాను. మన మొక్క కంకులు అండి, అమెజాన్లో సీడ్స్ చెప్పాను, చిన్న ఉండే ఫస్ట్ ఒకసారి హార్వెస్ట్లో. ఇప్పుడు చూడండి రెండు పెట్టాను, ఇదే బ్లాక్ పాట్, రెండు వచ్చాయి పెద్దగా వచ్చాయి. ఇక్కడ మన కాగడ మల్లె కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఫుల్గా. మొత్తం మనం ఫ్లవర్ అయిపోగానే కట్ చేశాను, మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ జొన్నలు కూడా మళ్ళీ వస్తున్నాయి. ఇవి ఓన్లీ మన పిట్టల కోసమే, పిట్టలు మనకు పైకి వచ్చినప్పుడు వాటికి ఫుడ్ కానీ అలా ఉంటాయని ఇలా వదిలేసాం మనము. తెల్లజొన్నలు ఇక్కడ కూడా కొత్తగా స్టార్ట్ అయింది చూడండి. ముద్దమందారం అండి, కొంచెం సమ్మర్ కాబట్టి ఫ్లవరింగ్ అనేది చిన్నగా వచ్చింది. కొంచెం నిన్ననే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇక్కడ ఒకటి వచ్చి ఫుల్ మొగ్గ ఉంది, ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి ఫ్లవర్. ఇది కూడా రెడ్ కలరు, ఇది ముద్దది కాదు, ఓన్లీ రెక్కదే. ఇది కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇది ఫస్ట్ అండి, ఈసారి ఇంకా విప్పలేదు. మరి ఎక్కువ ముద్ద కాదు కొంచెం. ఇది హైబ్రిడ్ది కాదండి, మన మామూలు నాటుది అంటారు కదా ఆ ఫ్లవర్. ఇది వీటి కూడా మొత్తం కొంచెము నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, మిల్లీబగ్ స్టార్ట్ అయ్యినందుకు నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. మళ్ళీ రెండు ముద్ద మందారాలు బాగా వచ్చాయి చూడండి, ఎంత పెద్దగా వచ్చాయి. చాలా పెద్ద సైజ్ అండి, సమ్మర్ కాబట్టి వచ్చిన సైజ్ మనకు. బిల్వపత్రి కూడా మొత్తం కట్ చేశాను, మళ్ళీ కొత్తగా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. నిమ్మకాయలు మళ్ళీ పిందెలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి చిన్నగా, ఇక్కడ వచ్చింది చిన్నగా మూడు ఉన్నాయి చూడండి. తోటకూర చూడండి, అదే సీడ్స్ చెప్పాను కదా, మన సీడ్స్ ఏనండి ఫస్ట్ నేను పెట్టుకున్నది. ఇది మందారం దాంట్లో ఉంటే వేసాను, సైడ్స్ ప్లేస్ ఉందనేసి. ఎంత బాగా వచ్చింది, పెద్ద సైజులో వచ్చింది. ఇది కట్ చేసుకోవాలండి, అసలు రావట్లేదు. చూడండి మొత్తం తోటకూరనే అండి, అసలు దీని లోపల కూడా ఇంకా చాలా ఉంది. పెద్ద పెద్ద కట్ చేస్తాను నేను ఫస్ట్. ఎర్ర తోటకూర ఈసారి ఫుల్ అయింది నా దగ్గర. అసలు సీడ్స్ వస్తే అలానే వేసాను, బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ పుదీనా దాంట్లోనే మనకు ఇక్కడ ఎర్ర తోటకూర. ఈసారి చాలా బాగా అయినండి ఎర్ర తోటకూర. అసలు లాస్ట్ ఇయర్ నేను వర్షాలప్పుడు వేసాను, రాలేదు అసలు. ఒక్కటే చెట్టు ఉంటే వాటికి బాగా సీడ్స్ ఫామ్ అయ్యాయి, అవే మొన్న అన్నీ తీసి వేసాను. ఎంత బాగా వచ్చాయి చూడండి, ఈ తోటకూర పండగలా ఉంది ఈరోజు మనకు.
ఇదంతా తోటకూరనండి. ఇక్కడ కూడా ఇవన్నీ సీడ్స్ ఇలానే వేసాను చూడండి, ఇలా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇలా ఇన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇవి కొన్ని. ఇప్పుడు మన టబ్ అనేది చూడండి, కాస్త ఇది కూడా మొత్తం కంపోస్ట్దేనా అండి. దీంట్లోనే విత్తనాలు పడి అవే అవుతున్నాయి, అసలు మనం ఏం వేయట్లేదు. దీంట్లో ఉల్లి పెట్టాను, ఇంకా రాలేవు. బంగాళకూర వచ్చింది, తోటకూర చూడండి ఎంత బాగా వచ్చి. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద సైజు అయింది ఎర్ర తోటకూర. బా ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇక చూడండి. నెక్స్ట్ మనము పాలకూర ఉంది, కొంచెం పుదీనా ఉంది. ఇక్కడ చూడండి మనకు ఇట్లనే వదిలేసేయాలండి ఇలా సీడ్స్. ఒకసారి సీడ్స్ తెచ్చామంటే మళ్ళీ మళ్ళీ మనం కొనాల్సిన పని లేదు. ఇవే అన్నీ మనం కొంచెం బాగా ఎండబెట్టి జర్మినేట్ చేసేసి వేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నేను తోటకూర అలానే వేసినాను మొత్తము. ఇప్పుడు మన బచ్చలు కూడా చూడండి, ఇక్కడ మనకు చూడిస్తారా మళ్ళీ పుండికూర బాగా వచ్చింది. తీసుకుందాం పుండికూర కూడా. ఇవన్నీ కంపోస్ట్వేనండి. మనం డైలీ ఎండుటాకులు కూరగాయలు అవన్నీ బాగా ఎండబెడతాను. ఎండబెట్టాక దీంట్లో వేసి మళ్ళీ మట్టి కప్పాక సీడ్స్ వేసాను. ఇవి కూడా మన ఇంట్లో అయిన పుండికూర విత్తనాలవి, నేనేం బయట ఏం తీసుకురాలేదు. ఒక చెట్టు వదిలేసాను కదా సీడ్స్కు, వాటి నుంచి వచ్చినాయి. గంగవాలు కూడా చూడు ఎంత బాగా వచ్చినాయి. అవి కూడా కలెక్ట్ చేయాలండి, సీడ్స్ చాలా వచ్చాయి. ఇక్కడ కూడా పడ్డది మనకు పుండికూర. ఒక 1 వీక్ క్రితమే నేను తెంచాను కదా పుండికూర, మొత్తం అయిపోయింది. ఎలా వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చింది. ఇవి కూడా తీసుకుందాం పుండికూర. ఒక 4 చెట్లు ఉన్నాయండి దీంట్లో మనకు. ఒక్కసారి వేసిన విత్తనం మనం ఎన్నోసార్లు హ్యాపీగా వాడుకుంటాం, చాలాసార్లు మనకు ఇది ఇస్తుందండి. ఈసారి అయితే తోటకూర ఫుల్. ఇక్కడ మళ్ళీ ఒక తోటకూర వచ్చింది చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర ఓన్లీ 1, 2, 3, 4 ఉన్నాయి చూడండి పుండికూరవి. ఎంత బాగా వచ్చాయి ఫ్రెష్గా మనకు. ఇదంతా పుండికూర. ఇక్కడ మనకు ఇంకొక తోటకూర ఉందండి. చెప్తున్నా ఈసారి మొత్తం తోటకూర పండగలాగా అయిపోయింది మనకు. టబ్లో మొత్తం తోటకూరనే ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక వంకాయ పొడుగు వంకాయ అన్నాను కదా, ఒక్కటి వచ్చిందండి. ఒకటే ఒకటి వచ్చింది, ఇది ఇంకా కొన్ని రాలేవు. ఇక్కడ మనకు ఈ మెంతి కూర అనేసి విత్తనాలకు వదిలేసాము. కొన్ని ధనియాలు ఇవి కూడా సీడ్స్ వచ్చేసాయి. మెంతి కూర కూడా కొద్దిగా తీసుకుంటున్నాను. ఇవన్నీ విత్తనాలు ఉన్నాయండి, ఉండండి మళ్ళీ మన విత్తనాలు మనం వేసుకుందామనేసి అట్లనే వదిలేసాను. కొంచెం మెంతి కూర తెంచుకుంటున్నాను నేను. మీరండి మళ్ళీ మనకు పూతకు వస్తుంది, తెంచుకుంటున్నాను కొద్దిగా. మళ్ళీ వేయాలి కొన్ని విత్తనాలు, బాగున్నాయి కొత్తిమీర సీడ్స్ అనేది. పొక పూలు అన్ని విత్తనాలు పడితే మొత్తం ఇలా పెట్టేసుకున్నాను డబ్బు నిండా కావాలనేసి. ఇక్కడ తోటకూర పడ్డాయి, ఇక్కడ గంగారు కూర బాగా వచ్చిందండి, తీసేసుకుందాము. ఈ సమ్మర్లో పిచ్చిగా మొలుస్తుంది గంగావాలి కూర మనకు చూడండి. తోటకూర మంచి సారీ పొక పూలు విత్తనాలు. ఇక్కడ కూడా మొత్తం మనకు గంగావాలి కూర బాగా వచ్చింది. ఇక్కడ మిరపనారు వేసానండి, ఇది పెట్టాలి. ఇక్కడ పుదీనా కూడా బాగా వచ్చింది. గంగవాలి కూర తీసేసుకుంటా, ఇంకొన్ని రోజులు అయితే విత్తనాలు వచ్చేస్తాయి. ఈ టబ్లో కూడా మన గంగారు కూడా బాగా వచ్చిందండి, తీసుకుంటాను. ఒక్కటే చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇది
మన దొండ చెట్టు బాగా పురుగులాగా వస్తే మొత్తం కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు లేతగా వచ్చింది. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చిస్ కూడా ఉన్నాయి. అంటే ఇది మామూలుగా మనం వంటలకు వండుకునేది, అది కొంచెం బొక్క పడిపోయింది బాగా మట్టిది. అంటే ఈరోజు హార్వెస్ట్ లాస్ట్ సండే తెంచుకున్నాను. మళ్ళీ ఈ సండే ఇక్కడ పుండి కూర వచ్చింది, మనకు గంగవల్లి కూర వచ్చింది. అన్నీ కొద్దిగా మెంతెం కూర, పుదీనా, ఎక్కువగా మనకు తోటకూర, కొత్తిమీర ఫ్రెష్ అండి, మన ఫ్లవర్స్ బొడ్డు మల్లెది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.